భార్యాభర్తలకి కరెక్ట్గా కొన్ని కొన్ని కొంత కొంతమంది లేడీస్ బాగా ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే ప్రైవసీ లేకపోవడం భార్యాభర్తల మధ్య ప్రైవసీ లేకపోవడం ఒకవేళ ప్రైవసీ ఉన్న అత్త డామినేషన్ ఉన్నట్టు అత్త డామినేషన్ కూడా ఎట్లా ఉంటుందంటే భర్త భార్యతో రాత్రి కలిస్తే మార్నింగ్ వచ్చి అమ్మకి అమ్మ రాత్రి మేము కలిసాము శారీరకంగా కలిశామని అట్లా చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి లేకుంటే ఇంకోటి ఏదన్నా ఇంకోటి ఏదైనా ఉన్నా కానీ అమ్మ ఇట్లా చేసాం అట్లా చేసాం తల్లికి చెప్పడంలో తప్పలేదు కానీ బెడ్రూమ్ విషయాలు కూడా బయటికి తల్లికి చెప్పేటువంటి పరిస్థితి వల్ల చాలామంది గృహిణులలో తీవ్ర మనో మనస్తాపం చెందుతున్నారు తీవ్రంగా వాళ్ళు డిప్రెస్ అయిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల వల్ల ఎలాంటివి పరిణామాలు సంక్రమిస్తాయి అంటారు అత్తాకోడళ్ళ మధ్య ఎట్లా ఉండాలంటారు అసలు ఇక్కడ అత్తాకోడళ్ళు అనేది కాదమ్మా తల్లిదండ్రులు అనేది కనిపడేసారు ఓకే పెంచారు ఒక స్టేజ్ తీసుకొచ్చారు పెళ్లి చేసి పంపించారు ఇక్కడ పేరెంట్స్గా అసలు వీళ్ళు వదిలేయాలి మీరు ఒక్కటే అంటున్నారు ఒక శోభనం గదిలోకి వెళ్ళినప్పుడు భర్త ఎలా ఉన్నాడు లేకపోతే భార్యతో నేను ఎలా ఉన్నాను తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి నా తల్లికి చెప్పాల్సి వస్తుంది మేడం తల్లి ఇద్దరికే షేర్ చేసుకుంటున్నారు ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది పెళ్ళి వన్ ఇయర్ అయింది గదిలోకి వెళ్ళాలంటే అత్తగారే పంపించాలి వన్ ఇయర్ నుంచి వీళ్ళు ఎక్కడ సినిమాకి వెళ్ళాలన్నా సరే ఈవిడ ఉంటేనే సినిమాకి వెళ్ళాలి లేకపోతే వెళ్ళాం లేదు పోలీ వెళ్ళారంటే మధ్యలో ఎవడు కూర్చుంటుంది ఎప్పుడైనా భార్యతో ఫ్రీగా మాట్లాడాలంటే మాట్లాడను బట్ అది కూడా ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ నుంచి ఈవిడి తన కొడుకు అనే వేలో పెంచి తను ఏం చేసినా సరే తల్లికే చెప్పాలి అనే వేలో పెంచింది ఇక్కడ ఆ ఎఫెక్షన్ మొత్తం నాకే చూపించాలి అని తల్లి ఇక్కడ ఆ కొడుకు కూడా అలాగే చేసి కనీసం భార్యతో హ్యాపీగా మాట్లాడు ఒక లవ్లీగా మాట్లాడడం కానీ బయటికి తీసుకెళ్ళడం కానీ చేయడం మా అమ్మ చెప్తే వెళ్దాం లేకపోతే వద్దు ఇంకా అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది నాకు అవసరం నేను అని అమ్మాయి వచ్చేసింది విడాకులు ఇచ్చేస్తానంటాడు అవసరం లేదు మా అమ్మతో నేను ఇలాగే ఉంటాను పెద్ద మనుషుల మధ్యన పెట్టినా కూడా నేను మా అమ్మతో ఇలాగే ఉంటాను నువ్వేం చెప్పినా నేను వినను మా అమ్మ ఏం చెప్తే అదే చేస్తా మా అమ్మ చెప్పిందే చేస్తాం బట్ ఇక్కడ నేను ఇంకొకటి చెప్తాను అమ్మ అవసరమే ఓకే కానీ ఒక పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసుకొచ్చావుగా అక్కడ పది పదిహేను సంవత్సరాలు సారీ ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెరిగిన అమ్మాయి నీ ఇంటికి వచ్చింది కా అమ్మాయి నీ కోసం వచ్చింది నీ ఫ్యామిలీ కోసం వచ్చింది ఓకే మొత్తం వదులుకొని వాళ్ళు అన్నీ చేసుకుని వచ్చింది కానీ ఇక్కడ నువ్వు ఎలా ఉంటున్నావు ఫస్ట్ నీ ప్రవర్తన బట్టి అంటే ఇప్పుడు నువ్వు నీ ఇంటిని వదిలేసి అక్కడికి వెళ్ళమంటే నువ్వు వెళ్తావా వెళ్ళినా ఏదో ఒకటి అంటూనే ఉంటావు మీ అమ్మాయిలా చేసింది మీ తమ్ముడు ఇలా చేశాడు మీ అక్క ఇలా చేసింది అంటాం అదే ఒక అమ్మాయి అంటే ఊరుకుంటావా ఎట్టి బస్సులో ఊరుకో పది మందిని మధ్యన పెట్టేస్తావు గొడవ గందరగోళం చేస్తావు బట్ ఇద్దరు ఒకటే కా అక్కడ తనకి తల్లిదండ్రులు అవసరమే నీకు తల్లిదండ్రులు అవసరమే కానీ ఇక్కడ అబ్బాయిలు ఏం చేసినా ప్రతి చిన్న విషయాన్ని అలా చెప్పడం తల్లి ఇక్కడ చేసేస్తుంది ఏం చేసినా నువ్వు నాకు చెప్పరా ఒక కోర్స్ అమ్మాయి ఈరోజు కూర సరిగ్గా చేయలేదే లేదా ఈ దొండకాయ కూర చేసింది నాకు ఇష్టం లేదు ఇటు చెప్పాడా నాకు ఇష్టం లేదు ఈ కూర నువ్వు చేయద్దని చెప్పాడా లేదు మమ్మలా చేయలే లేకపోతే మా అక్కలా చేయాల ఏంటి అమ్మాయికి ఎలా తెలుస్తుంది మీ అక్క ఎలా చేస్తుంది మీ ఎలా చేస్తుంది ఎలా తెలుస్తుంది వాడికి తెలియదు కదా అక్కడ అబ్బాయి అబ్జర్వ్ చేసుకోగలగాలి నిజంగా నువ్వు ఒక ఫ్యామిలీని ఈ సమాజంలో ముందుకు తీసుకెళ్ళాలి అంటే నీ ఫ్యామిలీ అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న విషయాలు అమ్మకి తెలియాలా అవసరమా అవసరం నీకు ఇంకేదన్నా ఓకే నువ్వు ఇల్లు కొనాలనుకో లేకపోతే ఇంకో చోటుకు వెళ్ళాలనుకో ఓ జాబుకి అప్పుడు చెప్పు తప్పేం కాదు కానీ నువ్వు మీ భార్య ఏమంది లేకపోతే మీ భార్య ఏం ఇది కొనమంది లేకపోతే పువ్వులు తీసుకురమ్మంది లేదా స్వీట్ తీసుకురమ్మంది ఇలా అమ్మకు చెప్పడం ఏంటి అంటే అంత చిన్న పిల్లల్లాగా అంత చిన్న పిల్లల మనస్తత్వంతో తల్లి అలా చేస్తుంది తల్లి అనేది కాదండి ఇక్కడ నేను చెప్తున్నా ఒక మాంగారు ఒక కొడుకుని అంటే తల్లి పెద్ద అంత పట్టి ఆమెడికి ఏం తెలియదు ప్రతి విషయం ఆఖరికి తల్లి తన భార్య ఏమన్నా లేదు నేను రే నాకే నచ్చితే ఆ కూర మీ ఆమెను చేయమని నేనేం తింటే నీ పిల్లలు అదే తినాలిరా అసలు మొత్తం ఆ అబ్బాయి కూడా అదే విధంగా తండ్రి ఏం చెప్తే అది ఆఖరికి ఆ అమ్మాయి బొట్టబిళ్ళు కొనుక్కోవాలని తండ్రి ఇవ్వాలి వాళ్ళ అమ్మాయి సంపాదించలేదు ఆ అమ్మాయి కూడా సంపాదిస్తుంది కానీ ఈ అమ్మాయి సంపాదన అంతా కూడా తండ్రికే ఇచ్చేస్తాడు మామగారికి ఆ తండ్రి ఒక బొట్టు బిల్లలు కొనుక్కోవాలని అతన్ని అడగాలి ఓ సర్టీన్ వచ్చింది నేను విడాకులు కావాలని నా దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి లక్ష రూపాయల శాలరీ ఐదు వందలు చేతిలో పెట్టి అది బస్ పాస్ అంతే ఎంత నరకం చూడండి కానీ అనుభవించింది విడాకుల కోసం వచ్చింది నేను అప్పుడు చెప్ప ఇప్పుడు విడాకులు తీసుకొని నువ్వేం చేస్తావు నీ పాపకు ఆ పాప చేసింది పాపకు ఉద్యోగం వచ్చింది పాప ఏమన్నా నువ్వు విడాకులు తీసేసుకోను ఇప్పుడు ఫైట్ చేయి ఇప్పుడు విడాకులు అవసరం నీకు కాదు అతనికి ఓకే నువ్వు ఫైట్ చేసి ఇప్పుడు నీ సంపాదన మొత్తం నువ్వు ఖర్చు పెట్టుకునే విధంగా చేసుకునే నేను చేస్తాను నీ మైండ్ని ఫ్రీ చేస్తాను నువ్వు ఇప్పుడు విడాకులు తీసుకొని వెళ్ళిపోతే సమాజం నిన్నే అంటుంది అతను అనదు ఈ వయసులో చూడు వదిలేసి వచ్చేసింది అంటుంది ఎంతకాలం భరించింది ఇప్పుడు ఏంటి అంటుంది అంటే ఇక్కడ తప్పు చేసినా చేయకపోయినా అమ్మాయినే అంటారు కాబట్టి అని అంటారు కాబట్టి నువ్వు నిజంగా నీ అనుకుంటే నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు అమ్మ నీ కూతురు చెప్పింది అనేది కాదు అని అంటే లేదు మేడం మీరు చెప్పండి నేను చేస్తానండి ఒక త్రీ మంత్స్ నా దగ్గరికి వచ్చింది ఫోర్త్ మంత్ నుంచి వాళ్ళ హస్బెండ్ ఈవిడ మాట వింటూ మొదలెట్టు అంటే ఏజ్ వచ్చేటప్పటికి జెంట్స్లో కూడా కాస్త మినిమం నాలెడ్జ్ కానీ ప్లస్ వయసు తగ్గుతూ ఉంటుంది కదా వయసు తగ్గిన పొగరు తగ్గుతూ ఉంటుంది ఆ పొగరు తగ్గి అమ్మో ఎందుకు వచ్చింది కూడా రాబాబు బయటికి వెళ్తే మళ్ళీ ఎవరేమంటారో లేవడు పట్టించుకోడు నిజంగా ఇక్కడ భార్యాభర్తలకు అవసరం ఏజ్ వచ్చేటప్పుడు పిల్లలు బయటకు వెళ్ళిపోతే వాళ్ళిద్దరు ఒకరికొకళ్ళు అది మర్చిపోతున్నారు అది మర్చిపోయి అమ్మ చెప్పిందా చెయ్యాలి నాన్న చెప్తేనే లోపలికి వెళ్ళాలి నాన్న చెప్తేనే ఫ్రీగా ఉండాలి భార్యతో అమ్మ చెప్తేనే ఉండాలంటే ఏంటి అది నాన్ సెన్స్ అది ఇది మీ ఇద్దరి మధ్యన ఉండే ఒక చక్కటి అనుబంధాన్ని బయట పెట్టేస్తున్నారు అది అవసరం లేదు నేను తల్లిదండ్రులకే చెప్తున్నా ముఖ్యంగా అసలు కోర్ సరిగ్గా చేయలేదు మీకెందుకు ఏ భార్య తిట్టిందని మీకెందుకు ఏ భార్య సరిగ్గా చేయలేదు లేకపోతే వాళ్ళ అమ్మతో గంటల గంటలు మాట్లాడి నీకెందుకు తల్లిదండ్రుతో తను మాట్లాడుకుంటుంది నీ కొడుకు నీతో మాట్లాడలేదా ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఒక తల్లి తండ్రిగా ఎలా అయిపోయిందంటే మా అమ్మాయి సంపాదిస్తుంది మా అమ్మాయి నేను తెచ్చుకుంటే ఏంటి ఏ పోనీ వీడు కాకపోతే ఇంకొకడు అనే వేరే తల్లి తండ్రి చేస్తున్నారు బంధం అది కూడా చెప్పారు ఒక అమ్మాయికి కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు నెల పదిహేను రోజు అంటే మూడు నెలలు అయింది నెల పదిహేను రోజుల కాపరం చేశారు ఆ అమ్మాయిని కొట్టాడేడు వచ్చేసింది అక్కడ తండ్రి అన్నయ్య విడగొట్టేయండి వీళ్ళు అంటాడు అది ఒక పెద్ద డాక్టరే నా దగ్గరికి పంపించారు నేను చచ్చిన విడగొట్టను అక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఈగో ఉందంతే ఇంకేమీ లేదు ఆ అమ్మాయికి నేను చెప్తే కన్విన్స్ అయ్యింది కానీ వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య కన్విన్స్ అవ్వాలి అట్ మా అమ్మాయి అక్కడ ఉండి చంపేస్తారు ఏం చంపడు అది తెలుసు కానీ అవసరం లేదు కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్ళి ఎందుకది అంటే ఆ వేళ ఆలోచిస్తున్నారు ఇంకోటి కూడా ఉంది ఒక అతను వచ్చాడు మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావు అండి అత్తగారు ఉండకూడదు ఆడబడుచు ఉండకూడదు మరదులు ఉండకూడదు ఎందుకు అడవిలోకి వెళ్ళి చెట్టుకు చేయాలి సీరియస్ అయ్యాడు కూర్చోముందని ఇక సంబంధాలు ఏంటి అసలు మన విలువలు ఎక్కడున్నాయి నలుగురితో కలిసి మెలిగి ముందుకెళ్తూ ఈ ప్రపంచంలో ఒక వస్తువుని కనిపెట్టాలంటే పది మంది కలిసే కనిపెట్టాలి ఇప్పుడు నువ్వు వేసుకున్న బట్టలు ఉన్నాయి క్లాత్ ఒకడు ఒకడు కుట్టారు దారం ఒకళ్ళు చేశారు ఇవన్నీ కలిస్తే చివరికి వచ్చింది ఒక షర్టే రూపం వచ్చి అది నువ్వు వేసుకున్నావు ఈరోజు అంటే ఒక పది మంది చేస్తేనే నీ షర్ట్ వచ్చింది కాబట్టి నీ ఒక్క కూతురు కోసం వాళ్ళందరూ ఉండొద్దంటే ఎలా హౌ ఈ సమాజం ముందుకెళ్తుందా వెనకపోతుందా కాబట్టి అడవిలో బెటర్ కదా ఆ చెట్టు అయితే చూస్తుంది కాస్త చెట్టు కింద కూర్చోవచ్చు తినొచ్చు చేయొచ్చు ఇక్కడ ఎలా అది కుదరదుగా అలా ఆలోచిస్తారు అంటే ప్యాంపరింగ్ చాలా ఎక్కువ అయిపోయాయి దాంతో ఎంటర్టైన్ ఇప్పుడు చదువుకోని వాళ్ళు కూడా ఒక పాపం ఒక కానిస్టేబుల్ వచ్చాడు వాడికి పెళ్లి చేశారు అమ్మాయి వంట నాకు రాదు వాళ్ళ అమ్మాయి మా అమ్మాయికి రాదండి అది ఇంటర్ చదువుకోండి అంట అంటే అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు మా అమ్మాయికి రాదండి మా అమ్మాయి చేయదండి హోటల్స్ తెచ్చుకోండి ఏంటిది ఇవన్నీ నాన్సెన్స్ విషయాలే వంట చేసుకోవటం ఎంత హ్యాపీ ఇద్దరు కలిపి చేసుకుంటే మరింత హ్యాపీ వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళకో వంట రాదు మా అమ్మాయి ఏ పనులు చేయదు మా అబ్బాయికి అసలు భార్యతో ఎలా ఉండాలో తెలియదు అంటే ఏంటది తెలుసుకోవాలి తెలుసుకో చెప్పాలా అదే ఇవన్నీ ఎందుకు తెలియట్లేదు అంటే పూర్వం ఆ తాతలు నానమ్మలు జోకులు వేసుకోవడం సరదాగా ఉండటం ఇవన్నీ లేవు ఒక అమ్మా నాన్న అమ్మా నాన్న ఉన్నారంటే కొట్టుకోవడం తిట్టుకోవడం ఇవే ఉంటున్నాయి బట్ పిల్లలు చెడు వాటి వైపు లేదా ఒక అమ్మాయి బయటకు వెళ్ళిపోతుంది అంటే అసలు సినిమాలో చూసి సినిమాలు అంటే నేను ఒకటే అది కూడా చెప్తాను సినిమాలు అంటే రిమోట్ అనేది మన చేతిలో ఉంటుంది ఒక సినిమాకి వెళ్ళాలి అంటే టికెట్ కొనుక్కోవాలి డ్రెస్ వేసుకోవాలి మెట్లు ఉంటే మెట్లు దిగాలి మళ్ళీ బైకో బస్సో ఆటోనో పట్టుకొని హాల్కి వెళ్ళాలి అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇన్ని ఉంటాయి కానీ హ్యాపీగా వెళ్ళిపోతాం ఆ సినిమా చూసేస్తాం అందులో ఉన్న నెగిటివ్ బట్ వాడు డబ్బుల కోసం తీశాడు కానీ ఇక్కడ నీ డబ్బులు పోగొట్టుకుంటున్నావు ఆ డబ్బులు పోగొట్టుకుంటూ నువ్వు నాశనం అయిపోవాలా అందులో ఏంటో మంచి ఏంటో చెడు అంటే నువ్వు అబ్జర్వ్ చేసుకో ఆ వేలో పేరెంట్స్ చెప్పగలిగితే మటుకు అద్భుతమైన ప్రపంచాన్ని ఒక యువతకి ఇవ్వగలుగుతారు ఒక భార్యాభర్తలు ఎవరైనా కానీ కానీ నేనే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే నా ఇష్టం వచ్చినట్టు నేనేం చేస్తే ఎలా ఒక భర్త భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని బయట ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు అది ముఖ్యంగా తల్లికి అక్కకి చెల్లికి అది వాళ్ళ పర్సనల్ అంతే భార్య ఏమంటే అన్నీ తప్పేముంది ఇప్పుడు నీ అక్క అంటే నువ్వు పడుతున్నావుగా నీ అమ్మ అంటే నువ్వు పడుతున్నావుగా ఎప్పుడైనా ఒక తనకి బాగలేదు అనుకుంటే ఒక కాఫీ నువ్వు చేసి ఇస్తావా అమ్మా తనకి బాగాలేదు అని ఏం పర్లేదురా చేయమని చెప్పు అంటుంది వీడంతే వెంటనే సీరియస్ రా కానీ అది అవసరం ఏంటమ్మా అదే ఆలో ఒక భా భర్త భార్య తన దగ్గరికి వచ్చిందని తనని నమ్మి వచ్చింది తనకు ఒక రక్షణ ఇస్తాడని వచ్చింది ఎంత ఒక సీఎం అవనివ్వండి పిఎం అవనివ్వండి ఒక లేడీ కానీ భర్త రక్షణ భర్త ఆప్యాయత ఉన్న లేడీ ఒక అద్భుతంగా భర్తను చూడగలుగుతుంది కానీ అది ఇస్తున్నాడా లేదా అనేది చూడ ఎలా ఉంటుందంటే భార్య పడుకొని నా కోరిక నేను తీర్చేసుకున్నాను అని పక్కకి వెళ్ళిపోతే అది కాదు లైఫ్ కానీ ఆ వేలో చూస్తున్నాడు మాగాడు నా కోరిక తీరిపోయిందిలే కానీ భార్య ఏమనుకుంటుంది ఆ కోరిక కాదు ఆ కోరిక అయిపోయాక నా భర్త నాతో ప్రేమగా మాట్లాడుతున్నాడా లేదా నా మీద చేయేసి పడుకున్నాడా లేదా చూస్తుంది కానీ అది చాలామంది భర్తలు చేయరు అక్కడి నుంచి కూడా సమస్యలు వస్తాయి ఎక్కడైతే ఎప్పుడైతే ఆ తర్వాత భర్త సరిగ్గా లేడో భారీల అసంతృప్త సొంతింటి నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం మార్కెట్ లోని తక్కువ ధర ఇప్పుడు ఈసీఐఎల్ క్రాస్ రోడ్ పక్కనే టూ మరియు త్రీ బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి సుప్రమం ప్రాజెక్ట్స్ నైన్ వన్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్ టూ డబల్ ఫైవ్